కేసీఆర్ ప్రభుత్వంలో మాదిగలకు మంత్రి పదవి ఇవ్వనందుకు నిరసనగా మందకృష్ణ మాదిగ పిలుపు మేరకు మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో ఎంఆర్ఓ ఆఫీసు ఎదుట ధర్నా నిర్వహించారు. కేసీఆర్ మాదిగలకు మంత్రి పదవి ఇవ్వకపోవడంతోనే ఆయనకు మాదిగల మీద ఎంత ప్రేమ ఉందో తెలుస్తుందన్నారు. అనంతరం ఎంఆర్ఓకు వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో కుత్బుల్లాపూర్ ఎంఆర్పీఎస్ ఇన్ఛార్జ్ బచ్చలకూర స్వామి మాదిగ, సిలివేరు శ్రీను మాదిగ, ఎంఆర్పీఎస్ సీనియర్ నాయకులు సంజీవ మాదిగ, సీను మాదిగ, ఎంఎంఎస్ నాయకులు యాదగిరి తదితరులు పాల్గొన్నారు. అని చెప్పి దళితులను మోసం చేసిన కేసీఆర్ ఖబర్దార్, రాబోయే రోజుల్లో మాదిగల చేతిలో ఓటమి తప్పదు. ఇప్పుడు ఏర్పడ్డ గవర్నమెంట్లో కూడా కనీసం మాదిగలకు ఒక మంత్రి పదవి ఇవ్వకపోవడం కాక ఉన్న మంత్రి పదవులు కూడా పీకేయడం జరిగింది. నువ్వు ఒకటే హెచ్చరిస్తున్నావు, దీనికి నిరసనగా ఈ నెల 21న వరంగల్లో జరిగే మాదిగ మహాసభను దళిత ఎమ్మెల్యేలు ఎంపీలు అందరూ పాల్గొని అందులో ప్రసంగించే విధంగా పెద్ద ఎత్తున కలిసి రావాలని గౌరవశ్రీ మందకృష్ణ మాదిగ గారి పిలుపు మేరకు మేమంతా అక్కడికి సన్నద్ధమవుతున్నాం. అందులో భాగంగానే గౌరవశ్రీ మందకృష్ణ మాదిగ గారి పిలుపు మేరకు ఎంఆర్ఓ ఆఫీసు ముందు నిరసన కార్యక్రమాలు, వినతి కార్యక్రమాలు ఉధృతం చేస్తున్నాం. ఇది గమనించి కేసీఆర్ తక్షణమే మాదిగలకు మంత్రి పదవి తక్షణమే ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో గౌరవశ్రీ మందకృష్ణ మాదిగ గారు ఏ పిలుపు ఇచ్చినా ఆ పిలుపును విజయవంతం చేస్తాం. జరగబోయే పరిణామాలకు కేసీఆర్ గవర్నమెంట్, కేసీఆర్ఏ దానికి బాధ్యత వహించాల్సిందిగా కోరుకుంటూ, అలాగే వర్గీకరణ సాధించే దిశలో డిసెంబర్ 17 నాడు ఝలో ఢిల్లీ కార్యక్రమం ఉంది. దాన్ని కూడా వందలాదిగా లక్షలాదిగా దళిత ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ఉపకులాలు పాల్గొని విజయవంతం చేయాల్సిగా కోరుకుంటున్నాం. జుహార్ మాదిగ మరా వీరులకు సిగ్గు సిగ్గు. టీఆర్ఎస్ గవర్నమెంట్ లో మాదిగలకు మంత్రి పదవిని కేసీఆర్, సిగ్గు 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 సిగ్గు. మాదిగలకు మంత్రి పదవిని కేసీఆర్, సిగ్గు 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 సిగ్గు.